అమ్మయ్యా ఆఖరికి ఆడియన్స్ ముందుకొస్తోంది లవ్ స్టోరీ అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ చేస్తే ఈ పాటికి సినిమా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు శేఖర్ కమల కానీ కోవిడ్ తెచ్చిన కాంప్లికేషన్స్ తో రిలీజ్ రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది మరి నాగచైతన్య సాయి పల్వి లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఆఖరికి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్ శేఖర్ కమల డైరెక్షన్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ రిలీజ్ హార్డిల్స్ అన్ని దాటుకుని సెప్టెంబర్ పదిన ప్రేక్షకుల ముందుకొస్తోంది దాదాపు సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఆఖరికి వినాయక చవితికి థియేటర్లో రిలీజ్ కాబోతోంది లవ్ స్టోరీ టైటిల్ కి తగిన సినిమాలో మేజర్గా లవ్ ఫీల్ గుడ్ తో షేరింగ్ లవ్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ జంట లేటైనా లేటెస్ట్ గా శేఖర్ కమల తన స్టైల్లో తీసిన మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో నాగచైతన్య సాయి పల్లవి లవబుల్ కాంబినేషన్ని ప్రేక్షకుల ముందుకు ప్రేమగా తీసుకొస్తున్నారు లవ్ స్టోరీకి సంబంధించి ఇప్పటి వరకు అయిన టీజర్స్ సాంగ్స్ చూస్తే మిడిల్ క్లాస్ ఎమోషన్స్ లవ్ క్యూట్ రొమాన్స్ కనిపిస్తున్నాయి నాగచైతన్య కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నారు ఇంటెన్స్ ఎమోషన్స్ తో లవ్ స్టోరీ మూవీలో ప్రేక్షకుల్ని కదిలించారు నాగచైతన్య అంతేకాదు రిలీజైన వీడియోస్లో కూడా నాగచైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ చాలా సెన్సిబుల్ గా కనిపిస్తోంది నాగచైతన్య ఆడియన్స్ కి కొత్తగా కనిపిస్తుంటే ఫస్ట్ నుంచి అటెన్షన్ గ్రాప్ చేస్తున్న హీరోయిన్ సాయి పల్లవి కూడా తన ఓన్ స్టైల్లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది హీరో ఎవరైనా సరే సాయి పల్లవి ఉంటే అందరి కాన్సంట్రేషన్ ఆ టాలెంటెడ్ హీరోయిన్ మీదే అయితే ఈసారి నాగచైతన్య కూడా ఎమోషన్స్ తో ఈ క్యూట్ తో పోటీ పడుతున్నారు ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని ఫస్ట్ టీజర్ నుంచి చూపిస్తూనే ఉన్నారు శేఖర్ కమల అందుకే అయినా లేటెస్ట్ గా రిలీజ్ అవుతున్న ఈ లవ్ స్టోరీ మీద ఆడియన్స్ లో ఫుల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి